బిగ్ బాస్ అనేది రియాలిటీ షో. సో రియాలిటీ షోని చాలా ఇంకా స్థిరస్థాయి తీసుకెళ్తున్నారు. దాన్ని బాగా చేయాలి. ఇక దానికి ఏంటంటే కంటెస్ట్లు లోపల ఉన్నటువంటి స్టోరీస్ అవి డెవలప్ కావాల్సిన అంశం ఉంది. సో స్టార్టింగ్లో బిగ్ బాస్కి ఇప్పుడు బిగ్ బాస్కి చాలా తేడా ఉంది. సో ఇది మాత్రం చాలా చాలా తక్కువగానే చేయాల్సిన బాధ, అందుకని చాలా బాధగా ఉంది. సో శివాజీ లాంటి వాళ్ళని అలాంటి వాళ్ళు కామెడీస్ చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. అటువంటి మన ఇప్పుడు పల్ల ప్రశాంత్ వాళ్ళ గురించి డిస్కషన్ జరుగుతున్నాయి. సో ఇంకా ఏంటంటే కొత్త విధానాలు పెట్టాలి, కొత్త క్రియేటివిటీ అనేది కావాలి. ఆ క్రియేటివిటీకి మంచి డైరెక్టర్లు దాంట్లో పడినప్పుడే దాంట్లో ఉన్నటువంటి అదే ఎన్న వేలు వంగబెట్టండి ఎన్నపోస రాదన్నట్టుగా నీకు సరైన డైరెక్టర్ లేకపోవడం వల్లే దాని మీద క్రియేటివిటీ పెరగలేదు. అందుకనే బిగ్ బాస్ గురించి ఇంకా చాలా చేయాల్సిన అంశాలు ఉన్నాయి. సో రకరకాలైనటువంటి బిగ్ బాస్లోకి వెళ్తున్నారు, వస్తున్నారు, పోతున్నారు. సో స్టార్టింగ్లో ఉన్నప్పుడు బిగ్ బాస్ ఎంత హైప్లో ఉంది, తెలుగు ఇండస్ట్రీదే టాప్లో ఉన్నది. సో ఏదో ఒక రోజు బిగ్ బాస్ గురించి పెద్ద స్థాయికి వచ్చి మాట్లాడుకునే రోజు వస్తుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుంది అనేది, ఎప్పుడు హోస్టన్ ఎప్పుడు ఉంటారు, ఎవరు ఉంటారు, ఎప్పుడు దాంట్లో డైరెక్టరు పెట్టే కంటెస్టెంట్లు ఎప్పుడు ఇప్పుడైతే అయిపోయినటువంటి సబ్జెక్ట్ దాంట్లో ఉంటుందో అప్పుడే బిగ్ బాస్ ఉన్నత స్థాయిలో చేరుకుంటుంది. సో అప్పుడు దాకా బిగ్ బాస్ను మాత్రం నార్మల్గానే, ఇప్పుడు చాలా బిగ్ బాస్ అనేది ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే చాలా కష్టపడాల్సిన ఉంది. సో దానికి కూడా ఏంటంటే యూట్యూబ్లో ఒక సింకింగ్ కావాలి. సో బిగ్ బాస్ అనే స్టార్ మాలోనే రిలీజ్ అవుతుంటుంది, స్టార్లోనే ఉంది. సో సంథింగ్, ఎందుకంటే ప్రతి ఒక్క పీపుల్ తెలుగు ఇండస్ట్రీనే కాకుండా ఆల్ ఇండస్ట్రీ మన ఇండియన్స్ అంతా కూడా యూట్యూబ్ కనెక్ట్ అయి ఉన్నారు. సో బిగ్ బాస్ అనేది స్టార్లో వెళ్ళాలి, దాంట్లో ప్లే చేసుకోవాలి, అందరూ అమౌంట్ కట్టాలి. సో దీని గురించి నేను ఎప్పుడో వీడియో చేద్దాం అనుకున్నాను. సో సంథింగ్ మీరు అడుగుతున్నది జస్ట్ దిస్ ఇస్ మై డౌట్. అందుకంటే ఆ డౌట్ని క్లారిఫై చేసుకుని మీకు చెప్తున్నాను. ఇది యూట్యూబ్లో కూడా వాళ్ళకి సంథింగ్ ఒక చిన్న కొటేషన్ పెట్టి విడుదల చేయాలి. సో అది అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు దట్ ఈస్ వాళ్ళ ఒపీనియన్. ప్రేక్షకులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓ యూట్యూబ్ మీద కనెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి స్టార్ మాలోనే వెళ్ళి చూడాలంటే చూడడం కదా కష్టం. బిగ్ బాస్ ఇంకా చాలా డెవలప్ చేయాల్సింది ఉంది, అది వెనకబడిపోతుంది. సో సరైన పిల్లర్ ఎప్పుడైతే ఏర్పడుతుందో బిగ్ బాస్ ఉన్నత స్థాయికి చేరేదానికి వస్తుంది. థ్యాంక్ యూ. ఇట్లా మీ పెట్టుకుంటారు టాప్ 5 ఎవరు అనేది మనం డోంట్ డిసైడ్మెంట్. ఐఎమ్ సూ ఎంజాయ్ సీ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ.